సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని గజ్వేల్ టౌన్ కేంద్రంలోని బీజేపీ మండల నగర పంచాయతీ అధ్యక్షుడు ఉప్పల మధుసూదన్ బండారి మహేష్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మండల అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల పునాదుల మీద ఏర్పడిన రాష్ట్రాన్ని నయా నిజాం ప్రభు రాష్ట్రాన్ని ఏలుతున్నారన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా అమరవీరుల త్యాగాలను అపహాస్యం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జయదేవ్పూర్ మండల అధ్యక్షులు కోదండం శ్రీనివాస్ రెడ్డి, బీజేఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేమూరి ఆంజనేయులు గౌడ్, బీజేఎం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్కంటి సురేష్, బీజేపీ నాయకులు చిలువేరు జనార్దన్, డాక్టర్ కుమారస్వామి, మనోహర్ యాదవ్, శివ, కొల్పుల హనుమంతు, నరేందర్, ఆర్కే యాదవ్, రవిరాజు, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. పదిహేడు సెప్టెంబర్ రోజు మనకు నిజాం ప్రభుత్వం నుంచి రాష్ట్ర విమోచనం నుంచి మనకు విముక్తి పొందినది. దీనికోసమని ఎందరో వీరులు మన ప్రాణ త్యాగాలు చేశారు. మన కేసీఆర్ గారు ఈ దినోత్సవాన్ని చేయడానికి ముందు ఉద్యమంలో ఉన్నప్పుడు చేస్తా అన్నాడు. ఇప్పుడు మాత్రం ఇది అధికారికంగా చేయడం లేదు. అందుకే ఇది ఈ దినోత్సవం జరుపుకుంటున్నాము. దీన్ని అధికారికంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను.